నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేస్తే వాటిని రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలిపారని అన్నారు. మా పార్టీ అధ్యక్షులు జగన్ ఆదేశాల మేరకే పోటీ చేయడం జరుగుతుందని అన్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ విషయంలో రిటర్నింగ్ అధికారి వద్ద కొన్ని అభ్యంతరాలు లేవనెత్తామన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులను ఆస్తులలో పొందుపరచలేదని అంశాన్ని లేవనెత్తామని అన్నారు. ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఆస్తులను పొందుపరచలేదని కూడా రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి మేల్చేసిన ఫిర్యాదులను తిరస్కరించారని న్యాయ నిపుణులను సంప్రదించి ముందుకు వెళ్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. చాలా ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటి అంశం ఇది. ఇప్పటి వరకు నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ కానీ, ఆయనకి ఏ కంపెనీలు అయితే షేర్స్ ఉన్నాయో, ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో, ఆ ఇంట్రెస్ట్ను డిస్క్లోజ్ చేయలేదన్నటువంటిది. ఇక సెక్షన్ 9A సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్స్తో కానీ ఏదైనా వ్యాపార సంబంధాలు, లావాదేవీలు ఉన్నట్లయితే, ఇక్కడ ఈ యొక్క ఇన్స్టెంట్ కేసులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కేసులో ఇక్కడ 9A అన్నటువంటి దాన్ని మనం చెప్పాలి. డిస్క్వాలిఫికేషన్ ఫర్ 7 సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్. ఏ పర్సన్ షల్ బి డిస్క్వాలిఫైడ్ ఇఫ్ అండ్ ఫర్ సో లాంగ్ యాజ్ దేర్ సబ్సిస్ట్ ఏ కాంట్రాక్ట్ ఎంటర్డ్ విత్ ఇన్ టు బై హిమ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ట్రేడ్ ఆర్ బిజినెస్ విత్ ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఫర్ ద సప్లై ఆఫ్ గూడ్స్ టు ఆర్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ వర్క్స్ undertaken by the government. And there is an explanation also that has been provided to section 99A. ఈ సెక్షన్ ప్రకారం ఆయన VPR ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అని కానీ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ VPR ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నమెంట్తో సంబంధం ఉన్నటువంటి కార్పొరేషన్స్ నార్థర్న్ కోల్ ఫీల్డ్స్, అది కాకుండా సింగరేణి కాలరీస్తో ఆయన వర్క్స్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్స్ ఎంటర్ కావడం జరిగింది. కాబట్టి ఆయన పోటీ చేసేదానికి అర్హులు కాదు అన్నటువంటి విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి నివేదించడం జరిగింది. మేమిచ్చినటువంటి అబ్జెక్షన్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసరు ప్రైమోఫేసి రిజెక్ట్ చేయడం జరిగింది. ఆయన యాక్సెప్ట్ చేయలేదు. దీనికి మేము న్యాయ నిపుణులతో సంప్రదించి మా యొక్క తదుపరి చర్యలు ఏంటి అన్నటువంటి విషయాన్ని నిర్ణయించడం జరిగింది.